అర్థాలంకారాలలో ఒకటైన అనన్వయాలంకారం గురించి తెలుసుకుందాం అనన్వయాలంకారం ఒకే వస్తువును ఉపమానంగా ఉపమేయంగా చెప్పడాన్ని అనన్వయ అలంకారం అంటారు పోల్చదగిన వస్తువు మరొకటి లేదనడం ఉదాహరణకు రాణి రాణి వలె అతిలోక సౌందర్యవతి ఇందులో రాణి ఉపమేయం రాణి ఉపమానం వలె ఉపమావాచకం సౌందర్యవతి సమాన ధర్మం ఈ అలంకారంలో ఉపమేయంతో పోల్చదగినది అదే తప్ప ఇంకొకటి ఉండదు రాణితో సమానమైన సౌందర్యవతి రాణియే కాని ఇంకొకరు ఎవరూ లేరని అర్థం ఉపమేయం ఉపమానం ఒకే వస్తువు నందున్నది అనన్వయాలంకారానికి చెందిన ఇంకొన్ని ఉదాహరణలను పరిశీలించుదాం చంద్రుడు చంద్రుడిలా కాంతిమంతుడు సూర్యుడు సూర్యుని వలె ప్రకాశవంతుడు రామరావణ యుద్ధం రామరావణ యుద్ధమే సముద్రం సముద్రంలా గంభీరమైంది నీ దయకు నీడు జోడగు నీ దయ నీ జయము సాటి నీ జయమిలలో నీ దానమునకు నెనయగు నీ దానము నీకు సాటి నీవెందృసింహ ఈ విధంగా అనన్వయాలంకారానికి అనేకమైన సోదాహరణలను వివరించుకోవచ్చును